justice! We want 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 justice! మన జాతికి సంబంధించిన విషయం మీరందరూ దీన్ని ముక్త కంఠంతో దీన్ని మీరు సమర్థించాలి. ఎందుకంటే మా ముఖ్యమైన డిమాండ్, ఇది భవిష్యత్తులో పునరావృతం కాకూడదు. చట్టాలున్నాయి కానీ కఠినమైన చట్టాలు లేవు. వాళ్ళు ఏమంటున్నారు, 2 రోజులు అరెస్ట్ కాగానే బెయిల్ తెచ్చుకుంటున్నారు. మళ్ళీ ఆ మానవ మృగాలు మన మధ్యనే తిరుగుతున్నాయి. అలాంటి మానవ మృగాలను మనము ఈ మీద చంపే చట్టాలు రావాలని ఐఎంఏ మేము ప్రతిఘటిస్తున్నాం. అలాగే భావి భవిష్యత్తు పౌరులు, జూనియర్ డాక్టర్స్, వేలాది మంది కష్టాన్ని కోర్చి 24 గంటల నుంచి 48 గంటల వరకు పనిచేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. అలాంటి జూనియర్ డాక్టర్లకు పరిశుభ్రమైన బెడ్షీట్ ఇది అడగడం తప్ప. చాలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాత్రూమ్లు ఉన్నాయి, ఉంటే డోర్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులమైన దారుణమైన పరిస్థితులు కూడా జూనియర్ డాక్టర్లు ఒక కల్పించాలి. మాకు సెక్యూరిటీ కావాలి, దాని గురించి మేము ఏ లెవెల్కైనా పోతాం. డాక్టర్లు సాఫ్ట్ టార్గెట్స్ అనుకుంటారు, మాకు మొహమాటం ఎక్కువ. ఆగము, ఇది ఆగము, ఇది మాత్రం ట్రైలర్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రమే. ఈ రోజు దేశ వ్యాప్తంగా డాక్టర్స్, నర్సింగ్ హోమ్ అసోసియేషన్స్, ఇంక్లూడింగ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఈ రోజు పార్టిసిపేట్ స్వచ్ఛందంగా వీఆర్ ఆన్ ది రోడ్. మేము ధర్నా చేస్తాం, ర్యాలీలు చేస్తాం. దోషులకు లాగులు తడవాలి, ఇలాంటి జరగాలంటే లాగులు తడవాలి. దయచేసి ఈ పత్రికా సమావేశం, ఈ ధర్నా సందర్భం నన్ను 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి ఈ రోజు నన్ను ఇక్కడ వేచింది మా అమ్మ ఆడదే. రావాలి, ఆ గాంధీ కన్న కళలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. ధన్యవాదాలు. ఇప్పుడు డెంటల్ సర్జన్ నుంచి వచ్చే వరకు మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మనందరికి ఆ చట్ట భద్రత కల్పించుకొని ఆ చట్ట భద్రతతోటి ఎమర్జెన్సీ పనిచేయాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కావాల్సినటువంటి, ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కావాల్సినటువంటి ప్రతి వసతులని జూనియర్ డాక్టర్స్ కి, అది నీరే కానివ్వండి, బాత్రూమ్ ఫెసిలిటీసే కానివ్వండి, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ప్రదేశాలే కానివ్వండి. ఇంతే కాకుండా కేంద్ర బలగాల్ని వాడతారా, స్పెషల్ పోలీసు వాడతారన్నీ జరగడానికి ముఖ్యమైన కారణం వారికి కావాల్సిన ప్రొటెక్షన్ లేకపోవటం. మహిళల డాక్టర్లకు ప్రొటెక్షన్ లేకపోవటం, లేదా డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ కి ప్రొటెక్షన్ లేకపోవటం. వారు పని చేస్తున్నప్పుడు ప్రొటెక్షన్ కావాలి. ఈ ప్రొటెక్షన్ ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకొని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని, వైలెన్స్ ఆన్ డాక్టర్స్ ని ఆపేటట్టుగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో ఆ చర్యల్ని ఇమీడియట్ గా తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ విషయం పైన కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. ఈ విషయాలపైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాల్ని మొక్కుకుంటూ, ప్రభుత్వాన్ని ప్రాధాన్యపడుతూ అడుగుతా ఉంది. అడిగి అడిగి ఈ రోజు ఈ రోడ్డు మీద రావడం జరిగింది. ఈ ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రజలు గుర్తుంచుకొని మా వల్ల ఎటువంటి ఇబ్బంది జరిగినా, మా వల్ల ఎటువంటి కష్టం జరిగినా మమ్మల్ని క్షమించి, మరి ఏదైతే చట్ట భద్రత డాక్టర్స్ కి, డాక్టర్లు పనిచేసే వాళ్ళందరికి కూడా భద్రత ఏదైతే ఉందో భద్రత కల్పిస్తూ, వాళ్ళు పనిచేసే ప్రదేశంలో భద్రత కల్పిస్తూ అటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డిమాండ్ చేస్తా ఉంది. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి, మరి ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేస్తున్నందుకు మీ అందరికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐఎంఏ పెద్దలు, మా రాష్ట్ర అధ్యక్షులకి నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఆ బాధలో, ఆ ఆవేదనలో మాటలు పెరగడం లేదు. నిజంగా మీరు చక్కటి సందేశం ఇచ్చారు. ఇది ఒక్కసారి మనందరం లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్.